ఏదో చేసేద్దాం అనిపించింది. ఆ సమయానికి జనానికి కొంత ఆ సమయానికి అనిపించింది తప్ప ఇంకోటి వెళ్ళిపోయింది. సార్, రీసెంట్గా మనం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో డే జరుపుకున్నాము. 100,000 ప్రతులు, రెడ్ బుక్స్ డే, రెడ్ బుక్స్ డే, 100,000 ప్రతులు మొత్తం తెలుగు స్టేట్ లో ఇవ్వడం జరిగింది అందరికి. సో ఇది ఒక నేపథ్యం. కన్నయ్య కుమార్ లాంటి ఒక స్టూడెంట్ స్కాలర్ విద్యార్థి నాయకుడు సిపిఐలో జాయిన్ అవుతున్నాను. సో దట్ కొంచెం వైబ్రేషన్ వచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు నేపాల్ పరిస్థితి చూస్తే, నేపాల్లో దగ్గర దగ్గర ఒక 10-15 కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కలిసి ఒకటే పార్టీగా వచ్చి మొత్తానికి నేపాల్లో రాజ్యాధికారం చేయొచ్చు. అలాంటి పరిస్థితి మళ్ళీ భారతదేశంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఓన్లీ ఒకే స్టేట్లో ఉంది అనుకుంటున్నాం మన భారతదేశంలో, అధికారంలో కేరళ తప్ప. ఇంతకుముందు ఒక వెస్ట్ బెంగాల్ కానీ త్రిపుర ఇవన్నీ ఉండేవి, ఇప్పుడు ఓన్లీ ఒకే స్టేట్లో ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ కనుక నేపాల్ తరహా లాగా చేసుకుని ఇలా చేస్తే మళ్ళీ ఎట్లా, మళ్ళీ ఎందుకంటే ప్రజలు పోరాటాలు విషయంకి వచ్చేటప్పటికి కమ్యూనిస్ట్ పార్టీనే చూస్తారు, ఓట్ల విషయానికి వచ్చేసరికి అసలు లోపం ఎక్కడ ఏంటి విషయం? ప్రజలు చూస్తున్నారు కమ్యూనిస్టు రాలేకపోతున్నారు అనే కంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నేరస్థ శక్తులు, సో శతకోటీశ్వరులు అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతున్నప్పుడు ప్రజల తరఫున పోరాడే వాళ్ళకు వీళ్ళకేమీ సాధన సంపత్తులు అవన్నీ లేనటువంటి పరిస్థితి కాబట్టి ఎన్నికల వ్యవస్థను, ప్రభుత్వాలను, కార్పొరేట్ గవర్నెన్స్ ఇప్పుడు గోయింగ్ అని, ఇప్పుడు ఉన్నదాన్ని బ్రిటిష్లో ఆయన కానీ కార్పొరేట్ గవర్నెన్స్ అనే పుస్తకం కూడా వచ్చింది. కార్పొరేట్ గవర్నెన్స్ ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు అంటే ఒకప్పుడు వాళ్ళకి రాజకీయంగా వాళ్ళకు ఉన్నది, నేను ఇప్పుడు ఎంత ఎవరో కొద్దిమంది మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరి గురించి కార్పొరేట్లు చాలా తేలిగ్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ట్రంప్ ఎందుకు జగన్ను పిలిచారా, కేజ్రీవాల్ పిలిచారా ముఖ్యమంత్రులు చర్చ ఒకవైపున ఉంటే, కానీ అంబానీ అదాని వీళ్ళందరూ హాయిగా వెళ్ళారు, మాట్లాడారా, వివరాలన్నీ వచ్చాయి. ముఖ్యమంత్రులతో ఏం మాట్లాడారో వీళ్ళు చెప్తే తప్ప రాదు. కానీ పారిశ్రామిక అంటే అంతా ఈ కార్పొరేటైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. రెండవది అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఉదాహరణకు భారత కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చినప్పుడు వీళ్ళు సోవియట్ యూనియన్ వీటన్నిటి నుంచి ఉత్తేజం పొందారు. నెహ్రూ గారు కూడా, రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా, అందరూ కూడా ఆ సామ్యవాద భావజాలం ఉంది. ఇప్పటికి కూడా భారత రాజ్యాంగం, నేను మొన్న అదే చెప్పాను, కమ్యూనిస్ట్ ప్రణాళిక 100,000 ప్రతులు ప్రపంచంలో ఇంతవరకు ఒక రాజకీయ ప్రచార పత్రం, కార్యాచరణ పత్రం ఇంత దీర్ఘకాలం 172 ఏళ్ళు బతికి భాషల్లో వెలువడి అసలు అమెండ్మెంట్స్ ఉండవు. మేము చెయ్యమని మార్చేయాలి అప్పుడు, ఇప్పటికే ఇది ఒక హిస్టారికల్ డాక్యుమెంట్. మన ఆచరణను మార్చుకోవాలి తప్ప దాంట్లో ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వచ్చేనాటి క్యాపిటలిజానికి 100 ఏళ్ళు కూడా కాలేదు. ఆ రోజు ఇండియా లేదు, పాకిస్తాన్ లేదు, యుఎస్ఎస్ఆర్ లేదు, యుఎస్ఏ ఉంది, యూకే ఉంది, ఈ దేశాలు సామ్రాజ్యవాద ప్రపంచం అప్పుడు ఉంది. అంటే నేను అంటుంది వాళ్ళు చాలా దార్శనికతతో చారిత్రకంగా అవన్నీ రాశారు. అందులో కొన్ని నిజమే, ఈ రష్యా వచ్చింది, సోవియట్ యూనియన్ నిలదీసింది, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది, ఈ దేశాల స్వతంత్రం, ఇవన్నీ కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు అభ్యుదయవాదం సాధించిన విజయాలే. అంతకుముందు ఎవరన్నా కార్మికుడు అన్న పదం వాడారా? 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఎక్కడన్నా కార్మికుడు, కూలీ అనే పదం కనిపిస్తుందా? కమ్యూనిస్టులు వచ్చాక కదా గనిలో వనిలో కఖానాలో పరిశ్రమిస్తూ పరిక్రమిస్తూ యంత్రభూతముల కోరలతోనే కార్మిక ధీరుల కన్నులని ఈ భావజాలాన్ని ప్రవేశపెట్టడము, దాన్ని చైతన్యంగా మార్చటము, ఉద్యమాలు నిర్మించటము, విప్లవాలు తేవటము, దేశ దేశాల్లో పరివర్తన తేవటం, ఇదంతా కమ్యూనిస్ట్ సిద్ధాంతం. ఇప్పటికే ఒక 150 ఏళ్లలో చరిత్రలో ఎవరూ సాధించలేని విజయాలు ఇప్పటికే సాధించింది. ఇప్పుడు కూడా అమెరికా తర్వాత చెప్పుకుంటే చైనానే కదా. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ కూడా గత ఏడాది కమ్యూనిస్ట్ ప్రణాళిక మనం కట్టుబడి ఉండాలని చెప్పాను. నేను అదే అన్నా, ఏమన్నా అంటే చైనా అధికారికంగా కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని సోషలిజంగా ఆచరిస్తుంది, ఇండియా ఆచరించినా ఆచరించకపోయినా భారత రాజ్యాంగం భారతదేశాన్ని సోషలిస్ట్ దేశంగా చెప్తోంది. అంటే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2 దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సోషలిజం అనే భావంతో ఇప్పటికి కూడా ముడిపడున్నాయి. ఇప్పుడు ప్రపంచీకరణ ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత రాత్రి మార్లు పనిచేయించే పరిస్థితులు, 8 గంటల పని కోసం కార్మికులు పోరాడారండి, మేడే అవసరం వచ్చింది, ఎర్రజెండా పుట్టింది. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాడు బెడ్రూమ్లో కూడా ల్యాప్టాప్ పెట్టుకొని వర్కింగ్ లీవ్ తీసుకుంటున్నాడు.
సో ఎక్స్ప్లాయిటేషన్ నేను పెరిగిందో తగ్గిందో, ఇందాక నేను ఉబర్ కామ్ లో వచ్చాను, 4 రోజుల్లో 56 ట్రిప్స్ చేయలేదాను, 14 ట్రిప్స్ ఒక రోజులో చేయడం అంటే ఒక చేస్తే నేను అతనికి 450 రూపాయలు ఇస్తే అతనికి 350 వచ్చింది. కాబట్టి కొంతమంది అంటుంటారు కదా కార్మికులు తగ్గిపోయారు, ఇప్పుడు ఇంకా ఎక్కడ ఉంది అదో ఒకటి లేదు, పెరుగుతూ ఉంది పరోక్షంగా. వాళ్ళేమో పై పైకి పోతున్నారు, 1% భారతీయ చేతుల్లో 62% సంపదలు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? సంపద కేంద్రీకరణ పెరుగుతూ ఉంది, శ్రమ దోపిడీ పెరుగుతూ ఉంది, అసలు కార్మిక చట్టాలు తీసిపడేస్తున్నారు, ఉద్యోగ భద్రత ఏదో ఒకటేనా ఉంది, ఇంతకుముందు లేబర్ ఆఫీసులు, ఈఎస్ఐలు, ఇన్స్పెక్షన్లు, ఇప్పుడు అది ఎందుకు? మోడీ ప్రభుత్వం 29 లేబర్ లాస్ను 4 కోడ్ కింద మార్క్ చేసి మీ ఇష్టమని చెప్తున్నారు. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే మేకింగ్ లేబర్ సివియర్. సులభతర వాణిజ్యం అంటే కఠినతర శ్రమ, కఠినతర చాకరీ. ఈ పరిస్థితుల్లో వీళ్ళ కోసం కమ్యూనిస్టులు తప్ప ఎవరు పోరాడరు. కాబట్టి పోరాటం ఉన్నంత వరకు, సమస్యలు ఉన్నంత వరకు కమ్యూనిస్టులు ఉంటారు. అయితే ఎన్నికల్లో గెలిచి వీళ్ళు ఇంత విస్తృతం అవ్వాలంటే దీన్ని ఎదుర్కోవాలి కదా. వాడు కార్మికుడిని, ఉద్యోగిని, లేదా మిమ్మల్ని నన్ను అభద్రతకు గురి చేస్తున్నాడు అన్నప్పుడు తద్వారా నా పోరాట శక్తిని కూడా తగ్గిస్తున్నాడు. నేను ఇవన్నీ తట్టుకొని పోరాడగలిగిన పరిస్థితి నాకు రావాలి. పైగా నా మంచి చీలికలు పెడుతున్నాడు. ఇప్పుడు మతం పేరుతో ఒక పార్టీ వస్తుంది, కులం పేరుతో ఇంకోటి వస్తుంది. సో ఇలాంటి వాటిని కమ్యూనిస్టులు కూడా ఈ మారిన పరిస్థితులు పోస్ట్ గ్లోబల్ వరల్డ్కు ఎలా తమ భావజాలము, పద్ధతులను ఎలా మార్చుకోవాలి లేదా చేర్చుకోవాలి, అది అది జరగాలి. కమ్యూనిస్టు నాయకులు చెప్పింది అది, 2 కారణాలు చెప్పారండి. ఐ విల్ జస్ట్ కంక్లూడ్ విత్ దట్. మేము ఈ ప్రణాళిక ఎందుకు రాస్తున్నామంటే ప్రపంచంలో ఎక్కడ ఎవడు ప్రతిఘటించినా వాడి మీద కమ్యూనిస్టు ముద్రేస్తున్నారు. ఈ స్కాలే కమ్యూనిస్ట్ ఇప్పుడు కాదండి, నేను చెప్పేది 1848లో. అదే సమయంలో ప్రతివాడు కమ్యూనిజం పేరుతో చలామణి అయిపోతున్నాడు. సో అందరినీ పోరాడేవాళ్ళని కమ్యూనిస్టులు అంటున్నారు, ప్రతివాడు నేను కమ్యూనిస్టులు అంటున్నారు. మన దేశంలో కూడా భగవద్గీతలో సోషలిజం ఉందని నేతి పేరు కావాలని, దాంట్లో సోషలిజం ఉంది, సర్వే జన సుఖినం పోవద్దన్నా ఒకటే, వర్కర్స్ ఆఫ్ ఆల్ ది కంట్రీస్ యునైట్ అన్నా ఒకటే, ఇలా చెప్తుంటారు కదా. కాబట్టి మా భావాలు స్పష్టంగా చెప్పాల్సిన సమయం వచ్చిందండి. ఇప్పుడు కూడా కమ్యూనిస్టులు ఇదివరకు ఈ ప్రపంచీకరణ ఇవన్నీ మంచిదా కాదా ఈ చర్చలు చేసినప్పుడు చాలా మందికి అర్థం కాలేదు. ఇప్పుడు మీరు అడిగారు కదా ట్రంప్ వస్తే మనకేం లాభం అని, ట్రంప్ వచ్చి వెళ్ళిపోగానే అబ్బో ట్రంప్ అని భారత